ఇవన్నీ ముక్కున్నంత కాలం జలుబు ఉంటుంది. ఒక రాజకీయ పార్టీలో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఎవడికైనా రాజకీయాల్లో అంచెలంచెలకి ఎదగాలని ఉంటుంది, ఒకవాడికి అడ్డదారిని ఎదగాలని ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటర్మరారికి ఎందుకు వెన్నుపోటు పడితే ఆయన ముఖ్యమంత్రి పదవిని దించేశాడు, ముఖ్యమంత్రి అవుదామనే కదా. అట్లాగే మా వాళ్ళు కూడా మంత్రులు అవ్వాలని ఉంది, అవకాశం ఉంటే ముఖ్యమంత్రి అవడానికి కూడా ట్రై చేస్తారు. ఇక్కడే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏం చేయలేం. అందుకని ఎవడో 420 గారు చెప్పుంటాడు నేను మంత్రి బాధ ఇస్తానని. ఆయన ముఖ్యమంత్రి అయ్యేది సచ్చేది లేదు, మనం మంత్రులు అయ్యేది లేదు, సచ్చేది లేదు. మనిషి ఆశాజీవి కదా. ఏబిఎన్ రాధాకృష్ణ కూర్చోబెట్టి ఒక 40 మినిట్స్ బ్రెయిన్ వాష్ చేశాడంట. బీఆర్ నాయుడు ఏమో అసలు అధికారం అందని చెప్పుంటాడు. ఇటువంటి దొంగల మాట అంటే ఏముంటుంది, ఎవడైనా మోసపోతాడు. అట్లాగే మోసపోయి ఉంటాడు మావాడు. అన్ని పనికి మాలిన వాగుడు వాడు, కింద తొడలు రుద్దుకుంటున్నాయి, నూనె రాసేవాడు నూనె రాస్తున్నాడు. అయినా మన ఆడికి మంట తగ్గట్లా 10 నిమిషాలకు ఒకసారి రాసిన పిచ్చి వాగుడు నోరుంది కదా అని చెప్పి వాగుతున్నాడు ఆ మంట మీద. ఆడు అధికారంలోకి వచ్చేలేదు, సచ్చేలేదు. ఆడు ఎమ్మెల్యే అవమని తర్వాత అధికారంలోకి వచ్చినంత అప్పుడు చూడవచ్చు. ఇప్పుడు వాళ్ళ మంగళవారం కాబట్టి నేనేమి చేయను, రేపు చేస్తా అంటే అర్థం ఏంటి? చేసేవాడికి అధికారం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మంగళవారానికి సోమవారానికి ఆదివారానికి ఏంటి తేడా? ఈ పప్పు గుత్తికాడు మంగళవారమైనా సోమవారమైనా బుధవారమైనా ఏ వారమైనా అది పప్పు గుత్తే కదా. చికెన్ మటన్ అయిపోతాడంటే ఆదివారం వీడు అన్ని పనికి తే చెప్తున్నా కదా, కింద రుద్దుకుంటున్నాయి, ఆయిల్ రాస్తున్నారు, నో యూస్ మంటం అంటే. ఇటు ప్రశాంత్ అత్తగా పడుకునేవాడు హ్యాపీగా ఇంటికాడు తిని, ప్రశాంత్ అత్తగా పడుకోకుండా ఆ కాళ్ళమ్మడు రాయినటువంటి ఆ 420 గారి కోసం తిరగాల్సి వస్తుంది. ప్రశాంత్ అత్త లేదు, కింద మంట, పైన ఇక వాగుడు పిచ్చి కుక్కలాగా మరుగుతున్నాడు. దీని అందరికీ జగన్మోహన్ రెడ్డి కారణం. జగన్మోహన్ రెడ్డిని ఇంతకు నేను పాదయాత్ర చేయమన్నాడు, లేకపోతే ప్రశాంత్ అత్తలాగా పడుకునేవాడిని. ప్రశాంత్ అత్తలాగా ఇప్పుడు ఈ పరిస్థితి రోడ్డు మీద తిరిగి ఇక పిచ్చి కుక్కలాగా మరుగుతున్నాడు, మరగనేవాడు.